అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక కొత్తపేట బస్ స్టాండ్ సెంటర్ లో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ కి అలవాటు పడిన వారి జీవితాలు అస్తవ్యస్తంగా తయారై సామాజిక సంబంధాలను కోల్పోతున్నారని రావులపాలెం సిఐ కృష్ణ తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొదట సరదాగా నేర్చుకుంటూ తర్వాత అలవాటు పడి చివరకు సూసైడ్ చేసుకునే పరిస్థితికి దిగజారిపోతున్నారని తెలియజేశారు. దీనిపై ప్రజలు విద్యార్థులు యువత అవగాహన చేసుకుని ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సిఐ కృష్ణ మరియు ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా మేము ర్యాలీ చేస్తున్నాం. ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మరియు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా చాలామంది ఈ డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి అందరూ కూడా ఈ డ్రగ్స్కి చాలా దూరంగా ఉండి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టుకోకుండా ఈ డ్రగ్స్ అందు చాలా జాగ్రత్తలు జాగ్రత్తలు ఉండాలి. మన చాలామంది మొదటగా అలవాటుగా సరదాగా నేర్చుకోవడం తర్వాత దానికి అలవాటు పడి చాలామంది ప్రాణాల మీద తెచ్చుకోవడం సూసైడ్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. దయచేసి ఈ డ్రగ్స్కి చాలా దూరంగా ఉండాలని ప్రజలందరినీ ప్లస్ ముఖ్యంగా విద్యార్థులందరినీ కోరుతున్నాం.